हाय फ्रेंड्स, दिस इज राजू, वेलकम टू अवर चैनल आरके टेक इन तेलुगु। फ्रेंड्स, मनमु इंटरनेट मीद न्यू एपीएन सेटिंग अयिते तीसुकोवडम जरिगिंदी। ई न्यू एपीएन सेटिंग अन्नी नेटवर्कल मीद पनि चेस्तुंदी। सो नेनैते जियो वाडुतुन्नानु कदा, जियो मीद चूपिस्तानु। रिमेनिंग एयरटेल, वोडा, बीएसएनएल, ऐडिया అవి స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఆ విధంగా సెట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేశారో ప్లీజ్ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ ఫస్ట్ మన మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డ్యూయల్ సిమ్ అండ్ మొబైల్ నెట్వర్క్ కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీ నెట్వర్క్ ఏదైనా కూడా, అది ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఓడో కావచ్చు, ఐడియా కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, మీరు ఏ నెట్వర్క్ ఏపీఎన్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ నెట్వర్క్ మీద ట్యాప్ చేయండి. నేను జియో మీద చేస్తున్నాను కాబట్టి జియో సిమ్ మీద ట్యాప్ చేశాను. అది ట్యాప్ చేసిన తర్వాత కింద మనకి యాక్సెస్ పాయింట్ నేమ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే మనకు కొత్త ఏపీఎన్ సెట్ చేసుకుంటున్నాం కాబట్టి రైట్ సైడ్ పైన ప్లస్ బటన్ కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇలా మనకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము నేను చెప్పబోయే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ బాగా అబ్జర్వ్ చేసి అప్లై చేయండి, మీ నెట్వర్క్ 100% ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇది ఆల్రెడీ అప్లై చేసి 2 డేస్ నుంచి వాడుతున్నాను కాబట్టి నేను ఆల్రెడీ సేవ్ చేశాను, దాన్ని మీకు చూపిస్తాను. ఆ విధంగా అప్లై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ నేమ్ అనే చోట ట్యాప్ చేయండి. నేమ్ అనే చోట ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ జియో ఇంటర్నెట్ నిట్రో, జే వచ్చి క్యాపిటల్, స్పేస్ ఐ వచ్చి క్యాపిటల్, స్పేస్ ఎన్ వచ్చి క్యాపిటల్, జియో ఇంటర్నెట్ నిట్రో, ఇది సేవ్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ ఏపీఎన్, ఏపీఎన్ మీద ట్యాప్ చేయండి. ఏపీఎన్ మీద జియో 4G నెట్, ఎక్కడ స్పేస్ ఇవ్వద్దండి, జే క్యాపిటల్, జీ క్యాపిటల్, ఎన్ క్యాపిటల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సేవ్ చేసేయండి. నెక్స్ట్ కిందకు వస్తే యూజర్ నేమ్, యూజర్ మీద ట్యాప్ చేయండి. యూజర్ నేమ్ మీద ట్యాప్ చేయగానే ఇలా @ జియో అన్ని స్మాలే, ఇది సేవ్ చేసేయండి. నెక్స్ట్ సర్వర్ మీద ట్యాప్ చేయండి. సర్వర్ మీద ట్యాప్ చేసేస్తేనే ఇక్కడ https://www.googlegl.com ఇది సేవ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎంఎంఎస్సి, ఎంఎంఎస్ ప్రాక్సీ, ఇవేం టచ్ చేద్దండి. నెక్స్ట్ ఎంఎంఎస్ పోర్ట్ ఇది టచ్ చేయదు. ఎంసీసీ, ఎంఎన్ఎస్సి ఇవి మీ ఏరియా పాస్కోడ్ కాబట్టి ఇవేం టచ్ చేయదండి. నెక్స్ట్ అథెంటికేషన్ టైప్ అది కూడా టచ్ చేయదండి. నెక్స్ట్ స్క్రాల్ డౌన్ చేస్తే కొంచెం కింద ఏపీఎన్ టైప్ అని వస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్ కామా SUPL ఇలా టైప్ చేయండి, ఇది సేవ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏపీఎన్ ప్రోటోకాల్, ఏపీఎన్ ప్రోటోకాల్ వచ్చేసి కింద లాస్ట్ వన్ IPv4/IPv6 మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ ఇది కూడా IPv4/IPv6 మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బిఆర్ఆర్, బిఆర్ఆర్లోకి వచ్చిన తర్వాత చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బిఆర్ఆర్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మొదటిసారిగా నా ఛానల్ విజిట్ చేస్తారో ప్లీజ్ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బిఆర్ఆర్ మీద ట్యాప్ చేయండి. బిఆర్ఆర్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ అన్స్పెసిఫైడ్ ఉంటుంది టిక్, అన్స్పెసిఫైడ్ మీద అన్టిక్ చేసేయండి. అన్టిక్ చేసిన తర్వాత కొన్ని మొబైల్కి ఎల్టీఈ ఒక్కటే సపోర్ట్ చేస్తుంది, అటువంటి వారు ఎల్టీఈ ఒకటే సెలెక్ట్ చేసుకోండి. రిమైనింగ్ మీకు సెలెక్ట్ కావట్టు వదిలేసేయండి, ఏం పర్వాలేదు, వర్క్ అవుతుంది. అన్నీ సెలెక్ట్ అయ్యే వాళ్ళు నేను ఏవేవైతే నేను చూపిస్తానో అవి మాత్రం టిక్ చేసుకోండి. ఫస్ట్ ఎల్టీఈ, హెచ్ఎస్పిఏ, హెచ్ఎస్పిఏ, హెచ్ఎస్యుపిఏ, హెచ్ఎస్డిపిఏ, యుఎంటిఎస్, ఈడిజిఈ, జిపిఆర్ఎస్ వరకు వరుసగా టిక్ చేసుకోండి. అలాగే కింద స్క్రాల్ డౌన్ చేసేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి సేవ్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, అలా సేవ్ చేసిన తర్వాత మనము ఇక్కడ యాక్సెస్ పాయింట్లోకి వస్తే మరి మనం క్రియేట్ చేసుకున్న జియో ఇంటర్నెట్ నెట్వర్క్ అనేది కింద కనబడుతుంది కదా, దీని మీద టిక్ చేసేయండి. దీని మీద టిక్ చేయగానే మన నెట్వర్క్ అనేది కాసేపు హైడ్ అయిపోయి మరి రీస్టోర్ అవుతుంది. ఇప్పుడు మన యూట్యూబ్లోకి వెళ్ళి మనము మన సెట్ చేసిన ఏపీఎన్ వర్క్ చేస్తుందా లేదా అనేది చెక్ చేద్దామి. దానికంటే ముందు ఫ్రెండ్స్ నేను ఒక ట్రిక్ చెప్తాను మీకు, అది ఏపీఎన్ సెట్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా స్పీడ్ ఇంక్రీజ్ కాలేదంటే ఒకసారి మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసుకోండి, రీస్టోర్ అయిపోయి మొత్తము మీ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి మన ఏపీఎన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం, చెక్ చేద్దాం.
చూడండి ఫ్రెండ్స్, మన యూట్యూబ్లోకి వెళ్ళి మన వీడియోస్ చెక్ చేస్తున్నాం, ఎలా స్పీడ్గా ఈ ఏపీఎన్ వర్క్ చేస్తుంది అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు ఏపీఎన్ సెర్చ్ చేసుకుంటే మీ నెట్వర్క్ కూడా 100% ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.